భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తప్పక వినవలసిన కథ. ఓ భర్త నిర్లక్ష్యం. నా భార్య చనిపోయి ఇప్పటికీ 4 రోజులు గడిచిపోయాయి. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము. తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రతి విషయానికి ఏమండి అని నా భార్య పిలిచే పిలుపుకు నేను దూరమయ్యాను. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళినా సందర్భాలు లేవు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసేది. నిజానికి తను ఊరు వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లో వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది. సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేసుకోవడంలో బిజీగా ఉండేది. ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడటానికి కూర్చుంటే, అమ్మ నీళ్ళు, అమ్మ తినడానికి ఏమైనా తీసుకురా, కొంచెం కాఫీ పెట్టబోయ్ అంటూ తనని మళ్ళీ వంటింట్లోకి పంపించేవాళ్ళం. నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను. తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను. సినిమాలకు కానీ షికారులకు కానీ తీసుకువెళ్ళలేకపోయాను. తను కూడా ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఆఫీసు నుండి లేటుగా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని. ఏమండి, పాలవాడికి డబ్బులు, పేపర్ వాడికి డబ్బులు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తు చేసేది. చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోండని మరీ మరీ గుర్తు చేసేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు. తన కోసం ఎప్పుడు ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు. రాత్రి పని అంతా ముగించుకొని నా పక్కన పడుకున్నప్పుడు, ఏమండి, గుండెల్లో నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల వచ్చి ఉంటాయి అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని. చివరికి ఆ గుండె నొప్పి హార్ట్అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్ళే వరకు నేను గుర్తించలేకపోయాను. ఇంట్లో అంతా కొత్తగా ఉంది. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో మాకు తెలియని పరిస్థితి. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడి ఉన్నాయి. పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్తో బిజీగా గడుపుతున్నారు. తను ఉన్నన్ని రోజులు అన్నీ సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి. పిల్లలు తమకు కావాల్సిన నూడిల్స్ తిని ఖాళీ పాకెట్స్ కూడా సింకులో పడేశారు. అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను. లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు గోడ మీద వేలాడుతున్న నా భార్య చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తనను నిర్లక్ష్యం చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలుచుకుంటూ భారంగా కళ్ళు మూశాను. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.